హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా హెల్దీ లడ్డు అండి, పిల్లలకు కూడా ఇస్తే చాలా మంచిది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ లడ్డూని మనము చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి లడ్డుకి ఈ విధంగా పచ్చి కొబ్బరిని తీసుకొని నేనేమి వెనకమాల బ్యాక్ నల్లగా ఉన్న తోలునేమి తీసేసుకోవటం లేదు, అలాగే గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో తీసుకొని మనం ఎన్ని లడ్డూలు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా కొబ్బరిని తీసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను రైస్ కుక్కర్ గ్లాస్ తోటి ఒక గ్లాసు కొబ్బరికి ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను. రెండు సమానం అండి, కొబ్బరి బెల్లం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నెయ్యి వేడయ్యాక అందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, 2-3 నిమిషాల్లోనే కొబ్బరి ఫ్రై అయిపోతుంది. చూశారు కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నెయ్యిలో ఫ్రై అయ్యేటప్పుడు. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్ లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా సపరేట్ గా కాకుండా కొబ్బరి ఫ్రై అయినాక కూడా బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే సపరేట్ సపరేట్ గా చేస్తున్నాను. చూశారు కదా, 1 కప్పు బెల్లం వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్నాను. ఈ బెల్లాన్ని తీగ పాకం వచ్చేట్లుగా పట్టుకుందాం. చూశారు కదా, బెల్లం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పాకం వచ్చిందేమో చూద్దాం. ఈ విధంగా 2 వేళ్ల మధ్యన పాకాన్ని అంటే తీగలాగా వస్తే పాకం వచ్చినట్లే, సన్నగా తీగలాగా వస్తే తీగ పాకం రెడీ అయినట్లు. తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా బాగా ఉడికి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా బెల్లం పాకంలో కొబ్బరిని వేసుకొని బాగా ఉడికించుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఎలాగూ కొబ్బరి బెల్లమే కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఈ విధంగా కదుపుతూ ఇలా దగ్గరకు అయ్యేంత వరకు మనం లడ్డు చుట్టుకోవటానికి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లార పెట్టుకుందాం. ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకున్నానండి నేను, అంటుకోకుండా ఉంటుందని. ఈ విధంగా ప్యాన్లో నుండి ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా, మరీ ఎక్కువ చల్లారిపోకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని 3-4 నిమిషాలు చల్లారి పెట్టుకుందాం. చూశారు కదా, ఇప్పుడు మిశ్రమం కొద్దిగా చల్లారింది. ఇప్పుడు మనకు కావలసిన సైజులో లడ్డూలను చుట్టుకోవటమే. కొద్దిగా కాలుతూ ఉంది, చూశారు కదా. ఈ విధంగా మనకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మి తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్టీ టేస్టీ కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ అయిపోయింది.